రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్ లో ముస్లింలకు రంజాన్ కానుకలను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా అన్ని మతాలను సమానంగా చూస్తుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మహమూద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ మైనార్టీ నాయకులతో పాటు ముస్లింలు భారీగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. విందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజేంద్ర సింహ, గాలి అనిల్ కుమార్, రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్ సోహిల్ ఇతర నాయకులు హాజరయ్యారు. ఇఫ్తార్ విందు నిర్వహించే సమయంలో భోజనం చేసే చోట అబ్దుల్ సోహిల్ కు స్థానిక మైనార్టీ యువకులకు స్వల్ప వివాదం నెలకొంది. అనుచరుడిపై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన షేక్ అబ్దుల్ సోహిల్ అతని అనుచరుడిని చికిత్స కోసం కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రికి తరలించారు.